రిషి, నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చున్నాను. ఏంటది? ఫోన్. ఫోనా? నాకెందుకు? ఇందులో చాలా గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. చిల్డ్రన్ వీడియోస్, రీల్స్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. తీసుకుని నీ రూమ్ లోకి ఆడుకో. ఇలాగే కదా శశికి ఫోన్ ఇచ్చి తను చదువుకోకుండా ఆడుకోకుండా పాడు చేసావు. చెప్తాను నీ సంగతి. తీసుకో ఋషి. ఈ ఫోన్ నాకేమొద్దు, నువ్వే ఉంచుకో, నువ్వే ఉంచుకో. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి ఫోన్ పగలు కొట్టేశావు కదా. మా శశికి కూడా నువ్వే కదా ఫోన్ అలవాటు చేసింది. ఉండు, ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో చెప్తా. ఏమని చెప్తావు? నాన్న నాన్న, ఈవిడిలా ఫోన్ ఇచ్చి శశిలాగే నన్ను కూడా చెడగొట్టాలని చూస్తుంది అని చెప్తాను. అమ్మో, రిషి అట్టా చెప్తే అల్లుడు గారు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. శశి వచ్చింది, స్టార్ట్ చెయ్యి. సింధు, నీ పిల్లలు రిషి శశిలాగే లవకుశలు కూడా కవల పిల్లలు తెలుసా? అవునా అక్క? అవును, లవకుశలు వాళ్ల నాన్నతోనే యుద్ధం చేశారు. శ్రీరాముడు ఆ యుద్ధంలో లవకుశల్ని ఎంతకీ ఓడించలేకపోయాడు. రాముడు దేవుడు కదక్క, ఆయన అంత చిన్నపిల్లలైన లవకుశల్ని యుద్ధంలో ఓడించలేకపోయారు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానక్క. ఆ లవకుశలకు అంత బలం ఉందా? మరి ఆ పిల్లలది మామూలు బలం కాదు. లవకుశలు సూపర్ కిడ్స్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ మ్యాన్ కన్నా పవర్ఫుల్. అక్క, నాకేదో ఫోన్ కాల్ వస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. శశి, లవకుశల ఎపిసోడ్ ఎలా ఉంది? చాలా బాగుందా ఆంటీ? కానీ ఇంత చిన్న పిల్లలు రాముడితో ఎలా ఫైట్ చేశారు? వాళ్ళకి అంత బలం ఎక్కడిది? వాళ్ళకి ఆ బలం వాళ్ళమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఏంటి, వాళ్ళమ్మ దగ్గర నుంచి వాళ్ళకి ఆ బలం వచ్చిందా? అవును శశి, లవకుశలిద్దరూ వాళ్ళమ్మ మాట వినేవాళ్ళు. వాళ్ళమ్మ ఏం చెబితే అది చేసేవాళ్ళు. వాళ్ళమ్మని అస్సలు బాధ పెట్టేవాళ్ళు కాదు. అందుకే వాళ్ళమ్మ ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ వాళ్ళకి ఉండేవి. అందువల్లే
ఆ లవకుశలికి అన్ని సూపర్ పవర్స్ వచ్చాయి. నిజంగా అమ్మ మాట వింటే అన్ని పవర్స్ వస్తాయా? నేనైతే నమ్మను. నేను చెప్పేది నిజం శశి. వాళ్లకి వాళ్ళమ్మంటే ఎంతో ఇష్టం, ప్రేమ, అభిమానం కూడా. ఎప్పుడూ వాళ్ళమ్మ మాట జవదాటరు, కాబట్టే వాళ్ల నాన్న శ్రీరాముడి కంటే వాళ్లకి ఎక్కువ బలం వచ్చింది. తెలుసా, లవకుశలు కూడా మీలాగే ట్విన్స్. లవకుశల వాళ్ళ అమ్మ ఎవరు? సీతాదేవి. మరి సీతాదేవి శ్రీరాముడితో ఎందుకు కలిసిలేదు? తన పిల్లలతోనే ఎందుకుంటుంది? మీ అమ్మా నాన్నలాగే శ్రీరాముడు, సీత కూడా అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సొచ్చింది. అసలు సీతాదేవి అడవులకి ఎందుకు వచ్చింది? అదో పెద్ద కథ. ఏంటా కథ? నేను చెప్పడం కన్నా నువ్వే రామాయణం చూస్తే నీకే మొత్తం అర్థమవుతుంది. నేను రామాయణం ఎలా చూడాలి? నీ ఫోన్లో వస్తుంది కదా. ఫోన్లో రామాయణం కూడా వస్తుందా? ఒక్క రామాయణం ఏంటి, మహాభారతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు చాలానే వస్తాయి. ఏది, నా ఫోన్ ఓపెన్ చేసి రామాయణం చూపించండి. శశి ఎలా ఉంది? నా కార్టూన్ స్టోరీస్ కన్నా ఈ రామాయణమే చాలా బాగుందా ఆంటీ? ఇక నుంచి నీ ఫోన్లో పిచ్చి పిచ్చి గేమ్స్, రీల్స్, వీడియోలు చూడకుండా ఇలాంటి మంచి మంచి విషయాలే చూడు. సరే ఆంటీ. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూడు శశి ఎంత శ్రద్ధగా ఫోన్లో రామాయణం చూస్తుందో. ఇప్పుడు చెప్తున్నాను సింధు, ఆ శ్రీరాముడి దయవల్ల నీ కూతురు మారడం మొదలవుతుంది. ఏమైందమ్మ? అమ్మా అమ్మా, ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు?